ప్రకాశం జిల్లా చీరాల డ్రైనేజీ అతిథి గృహంలో టీడీపీ బాపట్ల పార్లమెంటు కమిటీలో బాధ్యతలు పొందిన టీడీపీ నాయకులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ బాపట్ల పార్లమెంటు ఆర్గనైజింగ్ కార్యదర్శి డేటా నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి సముచితమైన పదవులు వరించే అన్నారు. కష్టపడి పనిచేయడం వల్ల తమకి పదవులు వచ్చాయన్నారు. పదవుల కోసమే పనిచేసే కొంతమంది పార్టీలు మారుతూ ఉంటారని కూడా ఆరోపించారు. అనంతరం అధికార ప్రతినిధి మాజీ జెడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, కార్యదర్శి తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం చైర్మన్ పులి వెంకటరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ఉసురుపాటి సురేష్, పూరపాటి పూర్ణచంద్రరావు, వేటపాలెం టీడీపీ నాయకులు కన్నా శ్రీనివాసరావు, ఎర్రాకుల ప్రసాద్, అడగడ రామయ్య, తుపాకుల రఘుబాబు, కొమ్మనబోయిన రజని, అందే ఉమ, అవ్వారు సాంబయ్య, షేక్ గౌస్ ఖాన్, బొనిగల కాంతయ్య, కాగిత మంగపతి, కిషోర్ బాబు, నందం శ్రీనివాసరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్యోగులు పార్టీకి పనిచేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు కూడా గుర్తించకుండా ఉండరు. వాటికి అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తి మన పార్టీ కాలేటువంటి వ్యక్తులకి మరి పార్టీ పదవించి వాళ్ళు ఎవరు కూడా మన పార్టీలో లేరు. రామరేడ్డి పదవించారు, సునీత గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎవరైనా సునీత గారిని పుదాల్లో ఉన్న చూసి శ్రీనివాస గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఎమ్మెల్యే ఓడిపోతే మన పార్టీలో ఉండుకొని విష్ణుమోహన్ దగ్గరికి వెళ్ళి విష్ణుమోహన్తో పాటు మళ్ళీ తెలుగుదేశంలో వచ్చి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు రెండు పదవులు సునీత గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఎమ్మెల్సీ ఏంటి ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఏమైంది? ఇది వీళ్ళంతా ఆ స్థాయిలో కనపడట్లేదు. జెండా పోయడమే మరి ఇదైతే జెండా పట్టుకుని డబ్బులు కావాలని ఇస్తామంటే ఆ విధంగా వీళ్ళంతా జెండా పట్టుకు పడేసి సంపాదించుకొని బాధ్యతలు అది నాకు చాలా పార్టీ ఆయనగా ఎందుకంటే ఎక్కువ టైం ఆర్గనైజేషన్లో ఉన్నాను. పార్టీ ఆర్గనైజేషన్లో మరి ఎవరినైనా పిలిస్తే ఏముందయ్యా మనం అంతా కష్టపడతాము తర్వాత అంతా ఉంటే బాధేస్తామండి. ఆ బాధ రాను వచ్చిన మాటలే కానీ వేరే ఉద్దేశం ఎవరిని మాట్లాడి కాదు. కాబట్టి ఇంకొకసారి పనిచేద్దాము, మరి ఇంకొకసారి అవకాశం ఇచ్చింది పార్టీకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు చిరాల నియోజకవర్గంలో కష్టపడే ప్రతి కార్యకర్తని మరి అత్యంత విలువ ఇచ్చి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవ్వాలని నేను పార్టీగా రిక్వెస్ట్ చేస్తాను.